ஓகே, பத்திலந்திரி நமஸ்காரம், மித்திரலந்திரி நமஸ்காரம், சுபோதய நேனமி விப்ளவ தமிழன். நின்ன அனுக்குண்டா ஐ திங்க் மன அத்தேபல்லி ஸ்ரீதர் கரு 99 டிவி டிபேட்ல ஆன சா சக்கடி பிரசங்கம் இச்சார் அன்மாட்ட. ஆ பிரசங்கம் வெந்தலா எல்லாம் உண்டே கௌரவ வைசிபி பார்ட்டி அதினேத జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ సీఎం గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రతిపక్ష పార్టీలని ఇటు పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారి పార్టీలని దత్తత తీసుకున్నారంట. నాకు ఒకటి అర్థం కావట్లేదు, దత్తత తీసుకోవడానికి ఇది ఏమన్నా శ్రీమంతుడు సినిమానా? లేకపోతే డిబేట్కి వెళ్ళే ముందు ఏమన్నా మహేష్ బాబు గారు సినిమా ఏమన్నా చూసే డిబేట్లో వెళ్ళి కూర్చున్నారా? నాకు అంత రాజకీయ పరిణితి ఉంది, నాకు ఇంత జ్ఞానం ఉంది, నేను ఏదో నేను చదువుకునే డిగ్రీలన్నీ కూడా నేను ఏదో ఒక మాయల మర్రి చెట్టు కింద కూర్చొని నేను ఏదో జ్ఞానం పెంచుకున్న యోగి అన్నట్టు నీ మాటలు నీ ప్రవర్తన చూస్తే నిజంగానే జనాలు అవుతున్నారు, నిజంగానే జనాలు అవుతున్నారు. ఎందుకంటే నువ్వు అంటావు అంటే ప్రతిపక్ష పార్టీ అన్నాక గౌరవం మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడాలు ఏముంది కానీ ఇప్పుడు మీరు మా ప్రత్యర్థి కాబట్టి ముందు మీరు ఒకటి మాట చెప్పండి, మీరు ముందు ఎన్ని పార్టీలు మారారు, ఏ పార్టీలు ఏ స్ట్రాటజీతో మాట్లాడారు, మీకున్న రాజకీయ జ్ఞానంతో చెప్పండి. జనసేనలో పవన్ కళ్యాణ్ గారు నిలకడ స్థానం లేదు, అది లేదు ఇది లేదని చాలా చాలా జ్ఞాన గుళికలాగా మాట్లాడతారు కదా మరి అద్దేపల్లి గారు. మరి ఇంత జ్ఞాన గుళికగా మాట్లాడి మీరు ఒక పార్టీలో స్థిరంగా నిలబడలేకపోయారు. మీరు ఎన్నికల ముందు ఉన్నది జనసేన పార్టీ, 2019 వైసీపీ పార్టీ ఎన్నికల తర్వాత గెలవక ముందు మీరు జనసేన పార్టీలో కొనసాగించారు. ఏదో ఒక సీటు కకృతి పడి రాజమండ్రి రూరల్ ఏరియా సీటు కకృతి పడితే అది పవన్ కళ్యాణ్ గారు ఇవ్వకపోగా వెంటనే మీరు ప్లేట్ పిటాయించి ఎన్నికలు అయిపోగానే ఏ పార్టీకి వెళ్దామా అని చెప్పి లెక్కలేసుకుంటే గతంలో వైసీపీ పార్టీని తగ్గ టార్గెట్ చేశారు కదా, రాజకీయ ఒత్తులు ఎక్కువైపోతాయని చెప్పి వెంటనే ఒక పాలేరు ముసుకేసేసుకొని వెంటనే పార్టీ మారిపోయారు. అంటే ఆయన కండువాలు మార్చడం పెద్ద గొప్ప ఏం కాదు, జనసేన పార్టీలోకి వచ్చేటప్పుడు వందే మాత్రం జనగణమన పాడినంత తీగ మాట్లాడతారు, జనసేన పార్టీ నుంచి రాజీనామా చేసి వదిలేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీరే వేదవాక్కు, మీరు చెప్పిందే వేదవాక్కు, మీరు మాట్లాడిందో ఇంకా రాజకీయం అంటే అది ఎట్లా కుదురుతుంది? అది ఉపేంద్ర ఉంటాడు ఒక సినిమాలో, ఉపేంద్ర ఏ అని మూవీలో ఉపేంద్ర అని చెప్పి ఒక క్యారెక్టర్ ఉంది, ఆ క్యారెక్టర్ నీకు చక్కగా సరిపోద్ది అనుకుంటా. పవన్ కళ్యాణ్ని దత్త తీసుకోవడం, అసలు మీ నాయకుడే అవినీతి దత్తపుత్రుడు, మీ నాయకుడే అవినీతి దత్తపుత్రుడు అని చెప్పి గతంలో మా పార్టీ నాయకులు కూడా పోతాని మహేష్ గారికి చాలా బలంగా చెప్పారు, మీ పార్టీ అధినేత అవినీతికి దత్తపుత్రుడు. అటువంటి పార్టీలోకి వెళ్ళి నువ్వు నీతి వాక్యాలు వదిలించగానే నీ పార్టీ పునీతమైపోదు, లేకపోతే అద్దెపల్లి శ్రీధర్ వైసీపీలో చేరిన వెంటనే ఆ పార్టీకి పెద్ద ఇమేజ్ ఏం రాలేదు, నువ్వు చేరిన వెంటనే 150 ఎమ్మెల్యేలకు 23 ఎంపీలకు పెద్ద గ్రాఫ్ ఒక తేజస్సు బ్యాక్గ్రౌండ్ తేజస్సు ఏం రాలేదు, వారి సొంత గెలుపులో వాళ్ళు గెలవగలిగారు. నువ్వు 2019 నువ్వు జనసేన పార్టీలో ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారానికి వెళ్ళావా? కనీసం జనసేన పార్టీకి ఓట్లేమని చెప్పానని అడిగేవా? లేదు, ఇంట్లో కూర్చున్నావు. ఏదో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన రోజు అడావిడి చేసి ఒక రౌండ్ వేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నావు, సీట్ ఇవ్వలేదని చెప్పి ఏదో నీ మనస్తాపం నీకు నచ్చలేదు నువ్వు వెళ్ళిపోయావు. కానీ నువ్వు మాట్లాడే విధానం ఏంటంటే డిబేట్లో కూర్చున్నప్పుడు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు, నువ్వు మా ప్రత్యర్థి అయినప్పుడు కూడా నీకు సగౌరవంగా గౌరవం ఇచ్చుకుంటే నువ్వేదో పెద్ద జ్ఞాన గుళికైనట్టు, పెద్ద మేధావి సంఘాలకి నువ్వే అధ్యక్షుడు అయిపోయినట్టు. టీవీ డిబేట్లు పవన్ కళ్యాణ్ దత్త తీసుకునేంత జాగా మీ అధినేతకు ఉందా చెప్పు, మీ అధినేతకి కింద ముడి కింద ఉన్న కేసులన్నిటికి కూడా గతంలో నువ్వు చెప్పిన చిలక పలుకులు జనసేన పార్టీ తరఫున ఉన్నప్పుడు నువ్వు మాట్లాడిన చిలక పలుకులు వీడియోలన్నీ చాలా ఉన్నాయి, అవన్నీ ఒకసారి గుర్తు తెచ్చుకో, గతం గుర్తు తెచ్చుకొని మాట్లాడు. పార్టీ కండువా మార్చేయగానే వేష భాష మొత్తం మారిపోతాయే, జనసేనలో ఉన్నప్పుడు జనగణమనం వందే మాత్రం నీతి వాక్యాలు నీతి సూక్తులు, రాజకీయం అంటే మేమే చేయాలి, మాకంటే చదువుకున్న వాళ్ళు లేరు, మేమంతా గొప్పగా మాట్లాడుతూ మాకు మేధస్సు ఉంది, మేము టీవీ డిపోర్ట్లలో మేము మాకంటే తోపులు ఎవరు లేరని అంటారు. జనసేన పార్టీని వదిలి ఇతర పార్టీలకు వెళ్ళిపోగాలి మరి ఏమైపోద్దేమో. మీరు ముందు కరోనా మిమ్మల్ని దత్త తీసుకుంటుంది, ముందు వైసీపీ పార్టీని అది కాపాడుకోండి. అద్దేపల్లి శ్రీధర్ గారు, ముందు కరోనా మిమ్మల్ని మీ నాయకుల్ని మీ వైసీపీ పార్టీని దత్త తీసుకుంటుంది, ముందు దాన్ని కాపాడుకోండి.
అది వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ గారిని దత్తత తీసుకున్నాం, మీరు కాంగ్రెస్ టీడీపీ పార్టీని దత్తత తీసుకోండి. రేపు ఆల్రెడీ అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా మీ పార్టీలకు పిటాయింపు వచ్చేస్తున్నారు కదా, ఆల్రెడీ దత్తత తీసుకున్నారు కదా, గతంలో వాళ్ళు తీసుకోండి, ఇప్పుడు మీరు తీసుకుంటున్నారు కదా, 60-40 రాజకీయాలు చేస్తున్నారు కదా. మరి 60-40 రాజకీయాలు చేస్తున్నప్పుడు మీరు టీడీపీ పార్టీని దత్తత తీసుకోండి, ఎవరికి ఇక్కడ నష్టం లేదు. వైసీపీ పార్టీ ఆల్రెడీ మీ బ్యానర్లో ఎన్టీ రామారావు గారు బొమ్మేసుకుంటున్నారు కదా, అలాగే రేపు అద్దేపల్లి శ్రీధర్ గారిని కూడా టీడీపీ పార్టీని విలీనం చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి, రేటు మాట్లాడుకోండి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని దత్తత తీసుకునేంత తాహత్తు మీ నాయకుడికి ఉందా, మీ పార్టీకి ఉందా? అసలు మీ పార్టీ చరిత్ర, మీ పార్టీ హిస్టరీ నీ నోటి ద్వారా నువ్వు చెప్పావు. నిన్నటిగాక మొన్న తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పాడు, సొంత చెల్లికి న్యాయం చేయలేనోడు సీఎంగా గెలిచి ఏం ప్రయోజనం, సొంత బాబాయ్ మరణానికి సిబిఐ లేదు, సొంత తండ్రి చనిపోతే సంతకాలు సేకరించిన కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచే నాయకుడు మీ నాయకుడు ఎక్కడి నుంచి వచ్చింది? కాంగ్రెస్ నాయకుల్ని దత్తత తీసుకొని కాంగ్రెస్ పార్టీని మీరు దత్తత తీసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టింది. ఆ వైఎస్ఆర్సీపీ అనే ఈ యువజన రైతు శ్రామిక పార్టీని కూడా మీరు దత్తత తీసుకుందా వేరే వాళ్ళ దగ్గర నుంచి? మీరు మీ దత్తత చరిత్రల గురించి మా దగ్గర చెప్పకండి. పవన్ కళ్యాణ్ గారిని దత్తత తీసుకునే తాహత మీ కాడుందా? సరే మమ్మల్ని దత్తత తీసుకున్నారండి, ఇదేమో శ్రీమంతుడు సినిమా అనుకుంటున్నారా? దత్తత తీసుకుని ఏం చేస్తారు, ఏం చేస్తున్నారు? ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు మీరు నవరత్నాల్లో ప్రకటించినవి అని చెప్పి అవన్నీ మీరు చేయాల్సిందే, తప్పదు. ఎందుకంటే చెప్పినవి చేస్తాం, చెప్పకపోయినవి కూడా చేస్తామని చెప్పి రజనీకాంత్ డైలాగులు ఇక్కడ కొట్టద్దు. రజనీకాంత్ డైలాగులు అయితే ఇక్కడ కొట్టద్దు. ముందు మీరు పబ్లిసిటీ చేసుకోవడానికి మీరు ఏదైతే ఇప్పుడు మీరు పబ్లిసిటీ కోసం ఏదైతే మీరు పొందుపరుచుకుంటున్నారో అవన్నీ చేసుకోండి. జనాలు ఇష్టం ఉంటే స్వీకరిస్తారు, లేకపోతే లేదు తిరస్కరిస్తారు. ఇప్పుడు కాదు, మీకు ముందుంది ముసల పండగ. ఇప్పుడు కరోనా కదా, కరోనా అయిపోయిన తర్వాత మీకు ప్రత్యక్ష రాజకీయాల్లో చుక్కలు చూపించడానికి పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఆంధ్రప్రదేశ్లోకి అడుగు పెట్టాల. అడుగు పెట్టిన తర్వాత నీ దమ్ము తాహతకి మరి ఎంతమంది వచ్చి దత్తత తీసుకుంటారో వచ్చి మా పార్టీ ఆఫీస్ ముందు పవన్ కళ్యాణ్ గారికి ముందు క్యూ కట్టుకొని నించుంటారు కూడా, రేపు రాబోయే ఎన్నికల్లో కూడా చూస్తారు మీరు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని దత్తత తీసుకునేంత తాహత నీకు నీ పార్టీకి ఉందని చెప్పి నేను అడుగుతున్నా. రాజకీయాలు చేయండి, రాజకీయాలు మాట్లాడండి. మీ పార్టీ ఏం చెప్తుంది, మీ అధినేత ఏం చెప్పాడు, మీ పార్టీలకు మీరేం చెప్పదలుచు, ప్రజలకు ఏం చెప్పదలుచుకోండి. ముందు కరోనా నుంచి మీ పార్టీని, మీ పార్టీ నాయకుల్ని కాపాడుకోండి. మీ కరోనా మిమ్మల్ని దత్తత తీసుకుంటుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని ముందు మీ నాయకుడిని మాస్క్ వేసుకోమని చెప్పండి. ఎందుకంటే రోజా గారి సెక్యూరిటీ ఆయనకు ఒక ఆయన కరోనా, మొన్న కర్నూలులో గంగుల ప్రదర్శ్కి కరోనా, ఇట్లాగా అనేక మంది వైసీపీ ఎమ్మెల్యేలకు కూడా కరోనా వస్తుందంట. కాబట్టి ముందు మీ నాయకులకి కరోనా, మీ నాయకుల్ని దత్తత తీసుకొని ఉంటే చాలా బాగుంటుంది. మీరు ఆరోగ్యంగా ఉండండి ఏదైనా చేయడానికి. ప్రతిదానికి కూడా పవన్ కళ్యాణ్ మాట రేస్ చేసే ముందు ఒక పార్టీకి వెళ్తున్నప్పుడు ఒక స్టాండర్డ్ తీసుకో, ఒక స్టాండర్డ్ పరంగా మాట్లాడు. నువ్వు ఏ పార్టీ, నువ్వు గతంలో మాట్లాడి మర్చిపోయి అవన్నీ ఓల్డ్ రికార్డెడ్, నువ్వు వెళ్ళి చూసుకో. నీ రికార్డెడ్లో నువ్వు మాట్లాడిన ప్రతి మాట రికార్డెడ్లో ఉన్నాయి, అవన్నీ నువ్వు అబద్ధం అని చెప్పి చెప్పలేవు కదా. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డిని, ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు చాలా అద్భుతమైన, చాలా చిలక పలుకులు నువ్వు మాట్లాడిన అద్భుతమైన ప్రసంగాలు గతంలో చాలా బాగున్నాయి, అవి వింటే ఇంకా చాలా ముచ్చటేస్తుంది. ఎందుకంటే గతంలో ఉన్నప్పుడు దొంగ నీకు, ఇప్పుడు నీకు నీ కళ్ళకు కనపడే దొర నీకు అప్పుడు దొంగలా కనపడ్డాడు, ఆ దొంగ ఇప్పుడు నీకు మళ్ళీ దొరలా కనబడుతూ మమ్మల్ని అందరూ మీరు దత్తత తీసుకుంటారు, మేమందరూ రెడీగా ఉండాలి. ఒకటి చెప్తాను అవనండి, అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఏం చేయదలుచుకున్నారో అది చేయండి. మేము చెయ్యను, మేము మాకు ఓటు అయిన వాళ్ళకు కూడా మేము అన్నీ చేస్తున్నామని చెప్పి ఒక స్ట్రాటజీ ఒకటి మాట్లాడుతున్నారు. నేను చెప్తున్నా, గతంలో మీరు ఇలాగే టీడీపీ పార్టీని చూసుంటారు, టీడీపీ పార్టీ కూడా ఇలాగ జరిగింది, టీడీపీ పార్టీ కూడా ఇలాగ చేసింది. కానీ మీకు ఓటయ్యిన, అంటే మీరు ఓటయ్యిన బీజేపీ కూడా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, అభిమానులు కావచ్చు, వైఎస్ఆర్ అభిమానులు కావచ్చు, మీరు ఓటు వేయిన బీజేపీ కూడా కేంద్రం నుంచి మీకు నిధులు ఇస్తుంది. అది ఒకసారి కళ్ళు తెరిచి ఆలోచించండి. కేంద్రం కూడా, బీజేపీ కేంద్రంలో ఉండే బీజేపీ కూడా, మీ అభిమానులు, మీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఓటు వేయిన బీజేపీ కూడా మీకు నిధులు ఇస్తుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిధులు ఇస్తుంది. కాబట్టి నాకు ఓటు వేయని మీరు అధికారంలోకి వచ్చినాక సమస్త ప్రజల్ని కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం అని చెప్పి నీతి వాక్యాలు చిలక పలుకులు పలకడం కాదు, అది ఆచరణలో చూపించాలి. అది ఆచరణలో అందరికీ సమన్యాయం కల్పించాలి,
సామాజిక న్యాయం కల్పించాలి. ప్రతి ఒక్కరికి మీరు అది చేస్తారని చెప్పి మీకు ఓటేసి అధికారంలో కూర్చోబెట్టారు. వైఎస్ఆర్ గారి స్టిక్కర్లు వేసుకోవడానికి, జగన్మోహన్ రెడ్డి గారి స్టిక్కర్లు వేసుకోవడానికి కాదు, అక్కడ అధికారంలో మిమ్మల్ని కూర్చోబెట్టింది. మీరు దత్తకు తీసుకుంటే కరోనా మిమ్మల్ని దత్తకు తీసుకుంటుంది. కరోనా ఆల్రెడీ మీ పార్టీ నాయకులను దత్తకు తీసుకుంటుంది. అంబులెన్స్లు మొన్న వదిలేరు కదా, దాంట్లో ఎంతమంది కరోనా పాజిటివ్ వస్తుందో చూడాలి. కాబట్టి దత్తత తీసుకుంటాను దత్త, మీ నాయకుడు ఆల్రెడీ అవినీతి దత్తపుత్రుడు, గొప్పగా చెప్పాల్సిన అవసరం. మీ దత్తత చరిత్రలు కాంగ్రెస్ నుంచి తోక్కుంటూ వస్తే రోజులు సరిపోవు, మాట్లాడడానికి గంటలు సరిపోవు, అంత దత్తత చరిత్ర ఉంది. మరి అద్దెపల్లి శ్రీధర్ గారు ప్రతి 5 ఏళ్ళకు ఒక పార్టీకి, 2 ఏళ్ళకు ఒకసారి పార్టీలకి దత్తకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు కూడా ఏదో ఒక పార్టీకి దత్తత తీసుకొని ఆయన కూడా వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అద్దెకి పోయేటువంటి అద్దెపల్లి శ్రీధర్ గారికి ఈ దత్తత మాటలన్నీ కూడా చాలా సులువుగా వస్తాయి. మాట మీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా ఈరోజు ఇళ్ల పట్టాలు తెచ్చుకోవడానికి వాళ్ళ మారుమూల గ్రామం కూడా వెళ్ళిపోయారు. నీకు చెప్పారా పవన్ కళ్యాణ్ గారు ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఫోన్ చేసి మేమందరం ఇళ్ల పట్టాలు తెచ్చుకోవడానికి, ఇళ్ల పట్టాలు ఇస్తారంటే అది ఖచ్చితంగా ఎవరికైతే ఈరోజు అవసరం ఉందో వాళ్ళందరూ కూడా వెళ్ళి తెచ్చుకునే బాధ్యత ఉంది. ప్రభుత్వ రేషన్ కార్డు పవన్ కళ్యాణ్ గారు కూడా అవసరం అయితే తెచ్చుకోవాలి. చంద్రబాబు నాయుడు అయినా సరే, మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అయినా సరే, ప్రభుత్వంలో ఉంటే ప్రభుత్వం నుంచి పొందే ప్రతి పథకం కూడా ఒక మనిషికి నిత్యావసర ఈ పరిణితిలో ఖచ్చితంగా కావాలనుకుంటే ఎవరైనా తెచ్చుకోవాలి. కాబట్టి నేను ఇదే చెప్తున్నా, ఎందుకంటే మేము పన్ను కడుతున్నాం, మేము ట్యాక్స్ కడుతున్నాం, దాంట్లోనే మీరు రాజకీయాలు చేస్తున్నారు, మీకు జీతాలు వస్తున్నాయి, మీరు పదవులు అనుభవిస్తున్నారు. ఇది మీ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పు. ముందు మీ ముఖ్యమంత్రి గారిని కరోనా దత్త, మీ ముఖ్యమంత్రి గారినే కరోనా దత్త తీసుకునే ముందు మాస్క్ వేసుకోమని చెప్పి ఈ వీడియో ద్వారా నేను మీకు అద్దెపల్లి శ్రీధర్ గారికి నేను ఒక మెసేజ్ పంపుతున్నాను. దయచేసి మీ నాయకుడిని కొంచెం మాస్క్ వేసుకోమని చెప్పి బయట తిరగమని చెప్పండి. ఎందుకంటే అత్యధికంగా మాస్కులు సౌత్ కొరియా, నార్త్ కొరియా నుంచి తీసుకొచ్చి మరి మనిషికి, పౌరుడికి 3 మాస్కులు చొప్పున మరి విజయసాయిరెడ్డి గారు అందించినప్పుడు దాంట్లో పాపం జగన్మోహన్ రెడ్డి గారికి మాస్కులు అందకపోవడం అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాస్కులు అందకపోవడం మాకు చాలా బాధాకరంగా ఉంది. మరి ప్రభుత్వ అధికారంలో కూర్చున్న జగన్మోహన్ రెడ్డి గారికి మాస్కులు లేకపోతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి? కాబట్టి ఊరికే డిబేట్లకు వెళ్తే ప్రతి ఒక్కరు పుల్లులు అయిపోతాం, లైన్స్ అయిపోతామని అనుకుంటే శ్రీమంతుడు సినిమా రాత్రి చూసి పాపం కళ్ళకు వచ్చినట్టుంది. అక్కడికి వెళ్ళంగానే వీళ్ళు ఆంధ్రప్రదేశ్ని అద్దె తీసుకుంటారు, పవన్ కళ్యాణ్ రేపు నరేంద్ర మోడీని కూడా మీరు దత్త తీసుకుంటారేమో. కేంద్రంకి వెళ్ళి చెప్పారు ఢిల్లీకి మళ్ళీ ఫ్లైట్లు పట్టుకొని ఎంపీలందరూ బయలుదేరి వెళ్తారు, మేము నరేంద్ర మోదీ గారిని దత్తకు తీసుకోవాలనుకున్నాం, అమిత్ షా గారిని దత్త తీసుకోవాలనుకుంటున్నాం, బీజేపీ పార్టీని దత్త తీసుకోవాలనుకుంటున్నామని ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఆ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి కొడతారు. జాగ్రత్తగా మాట్లాడండి. కాబట్టి ముందు రాజకీయ ప్రసంగంలో మేము ఆరితేరే, మాకంత జ్ఞాన గుళికలు పులికెలు, మా అంత మేధావితనం చూపించే పులికెలు ఎవరు లేరు అనుకుంటున్నప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామో ఆచి తూచి మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారిని దత్తత తీసుకునేంత తాహత మీ పార్టీకి ఉందా, నీకుందా? ఆలోచించి మాట్లాడండి. ఏది మాట్లాడినా కానీ సినిమా ప్యారడీలో ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మా ఇళ్ల పట్టాలనేది ఏ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇచ్చిందే, లేకపోతే ఇటు రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు దాకా ఏలిన పార్టీలన్నీ కూడా ఇచ్చినవే, అవన్నీ కొత్తగా మీరేదో సృష్టించి ఇచ్చినవి కాదు. ఎవరికైతే ఇటు ఇల్లు లేకుండా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇళ్ళ పట్టాలు కావాలనుకుంటే ఇళ్ళ పట్టాలు తెచ్చుకోవాల్సిందే. దానికోసమే ప్రజలు మీకు ఓట్లు వేసే నమ్మకంతో చేశారు. కావాలంటే ప్రజల పరిపాలన బలపడండి, ఊరికే మాటలకి గొప్పలు చెప్పేసుకొని మేమేదో సాధించేస్తామని చెప్పి మేమే అధికార ప్రతిని, అసలు నేను అధికార ప్రతినిధిగా ప్రమోట్ చేసిన వాడు ఎవడో కూడా నాకు తెలియదు. నీకు అధికారపూర్వకంగా లెటర్ ఇచ్చారో కూడా లేదు తెలియదు. నువ్వే సొంత డబ్బు కొట్టుకొని సొంత మేధావులకి డిపోట్లోకి వెళ్ళా. నేను జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున అధికార ప్రతినిధిని నువ్వే చెప్పుకుంటున్నావు. రేపు ఆగు, ఎన్నికల సమయానికి నేను ఎక్కడ కూర్చోబెడతారు? ఇక్కడ జనసేనలో ఎగిరింది బ్రేక్ డ్యాన్స్, ఆ తర్వాత అక్కడికి వెళ్ళి ఏం బ్రేక్ డ్యాన్స్ ఆడతారో అది చూద్దాం. కాబట్టి ప్రతి ఊరికే నోటుకు వచ్చిందల్లా దత్తత గురించి మాట్లాడితే నేను ఇప్పటికీ చెప్తున్నా, మీ నాయకుడే అవినీతి దత్తపుత్రుడు, ఇంతకంటే గొప్పగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందు మీ నాయకుడిని మిమ్మల్ని కరోనా దత్తకు తీసుకోముందే నువ్వు డిబేట్లో కూర్చొని మాస్క్ పెట్టుకున్నావు చాలా బాధ్యతగా, అలాగే మీ నాయకుడికి కూడా చెప్పు కొంచెం మాస్క్ పెట్టుకోమని, ఆయన కూడా ఆరోగ్యంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. సో దయచేసి అద్దెపల్లి గారికి నేను మళ్ళీ చెప్తున్నా, మీరు రాజకీయాలు ఏం చెప్పాలనుకున్నారో చేయండి. పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంట్లో పడి మనుషులు వెళ్ళి
ఇళ్ళ పట్టాలు తెచ్చుకుంటారంటే వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఉంది, హైదరాబాద్లో తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఇక్కడ ఇళ్ళ పట్టాలు ఇస్తుంది, మరి మీరు ఒకసారి చెప్పాలి. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు ఉంది, తెలంగాణలో ఆయన ఇంట్లో పనులు చేసే వాళ్ళందరూ కూడా తెలంగాణలో ఉంటారు. ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎక్కడ తెలంగాణలో ఇళ్ళ పట్టాలు ఇస్తుందో మరి అద్దెపల్లి శ్రీధర్ గారు చెప్పాలి. ఈయన ఏదో ఇంటికి వెళ్ళింది, మరి నాకు ఒకటి అర్థం కావట్లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో అద్దెపల్లి శ్రీధర్ గారు ఏమైనా పని చేస్తున్నారా, అంటే మేనేజ్మెంట్ ఏమైనా చేస్తున్నా, నాకైతే అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో అద్దెపల్లి శ్రీధర్ గారు ఏమైనా పని చేస్తున్నారా అంత ఖచ్చితంగా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉంది తెలంగాణలో, అక్కడ ఇంట్లో పనిచేసే వాళ్ళందరూ తెలంగాణ వాసస్తులు. మరి వాళ్ళకి వైఎస్ఆర్సీపీ పార్టీ తెలంగాణకి వెళ్ళి ఇళ్ళ పట్టాలు ఇవ్వడం ఏంటి? ఈ నోటికి ఏదొస్తుందా అంటే అడేయడం కాదు, ప్రతిదానికి పవన్ కళ్యాణ్ జోడించేసి పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితేనే మీరు రాజకీయాల్లోకి. ఇప్పుడు చెప్తున్నా, మా పార్టీలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకుంటేనే మీకు ఎవరికైనా మా ఇక్కడ జనసేనలో కనీసం ఎర్రకండవ మెడలో వేసుకున్న ఇప్పుడు గెలిచిన రాపాక కూడా పవన్ కళ్యాణ్ గారి వల్ల గెలిచాడు. పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పకపోతే పబ్లిసిటీ ఉండదు, నామరూపాలు కూడా ఎవరికి తెలియవు. కనీసం పవన్ కళ్యాణ్ గారిని అభిమానించడం వల్ల, ఆయన పేరు వాడుకోవడం వల్ల ఈరోజు జనసేనలోనైనా సరే సాధారణ కార్యకర్త కూడా ఒక మంచి గుర్తింపు ఉంది. నువ్వు అలా గుర్తింపు తెంచుకొని ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏదో పెద్ద పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకోకపోతే నేను ఎవడు పట్టించుకోడు కాబట్టి, ఏదో నువ్వు అక్కడ కూర్చొని పవన్ కళ్యాణ్ గారి పేరు ప్రస్తావించడం వల్ల నీకు ఏదో పెద్ద ఫ్రీ పబ్లిసిటీ వచ్చేస్తుందని చెప్పి నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వేసి మాకే రాజకీయం తెలుసు, మా హిస్టరీ అది, మేమిది మేమిది, మేము అట్లా మేము ఇట్లా ఉంటాయ్యా, ఎవరి గొప్పలు అలా ఉంటాయి, నీ కష్టాజితో నీది నువ్వు చెప్పుకో, ఎవడు కాదన్నాడు, నీ పార్టీ నాయకుడి గురించి గొప్పలు చెప్పుకో. వెళ్ళి ప్రత్యేక హోదా గురించి, మరి మీ నాయకుడు చేసిన పోరాటం గురించి మళ్ళీ ప్రజలు ఖచ్చితంగా మీకు ఒక శనిగండం అనేది ఒకటి ఉంది గుర్తుపెట్టుకుని, ప్రత్యేక హోదా. కేంద్రం బీజేపీ ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పి కరాఖండికి చెప్పేసింది. మరి అలాంటప్పుడు మీరు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి మాటిచ్చారు. మీరు ఎన్ని ఇళ్ళ పట్టాలు పంచినా, మీరు ఎన్ని అంబులెన్స్లు వదిలినా, ఎంత వైఎస్ఆర్ శేఖర్ రెడ్డి గారి పథకాల్ని జెరాక్స్ కాపీల నుంచి బయటికి తీసినా, మీకు మాత్రం ఖచ్చితంగా అదే ఏమన్నాడు భయ్య అద్దే గడ, ఆయన అద్దెకెళ్ళిన అద్దెపల్లి గారు అన్నారు పవన్ కళ్యాణ్ గారిని, పవన్ కళ్యాణ్ గారి పార్టీని, పవన్ కళ్యాణ్ గారి ప్రజల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ దత్తత తీసుకుందంట. అదే అడుగుతున్నాం, వాళ్ళ దత్తత చరిత్రల గురించి మాట్లాడడానికి నేను ఈరోజు వీడియో పెట్టింది కూడా. ఆయన ఏం దత్తత తీసుకున్నాడంటే, ఆయన వాళ్ళ నాయకుడే అవినీతి దత్తపుత్రుడు, వాళ్ళ నాయకుడే అవినీతి దత్తత పుత్రుడు. ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీకి దత్తతకెళ్ళాడు. రేపో మాపో కరోనా కూడా వీళ్ళందరినీ దత్తత తీసుకుంటుంది. దత్తత తీసుకున్న తర్వాత కనీసం మీ నాయకుడికి మాస్క్ వేసుకోమని చెప్పి నేను వీడియో ద్వారా చెప్తున్నా. మీ నాయకుడికి ప్రతి పౌరుడికి 3 మాస్కులు పంపిన ఘనంగా చెప్పిన విజయసాయిరెడ్డి గారు, మరి పార్టీ అధినేత, మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి మాస్కులు లేకపోవడం చాలా అమానుష్యం, నేను చాలా బాధాకరమైన విషయం. జగన్మోహన్ రెడ్డి గారికి మాస్కులు లేవు, సామాన్య పరిస్థితి ప్రజలకి మాస్కులు ఏమందిస్తారు? చాలా ఘోరాతి ఘోరమైన విషయం. ఆయన ఏ మీటింగ్లకు వెళ్ళినా ఎక్కడ నడిచినా కానీ మాస్కులు లేకుండా తిరుగుతుండడం మా బాధ, మా కళ్ళల్లోంచి నీళ్లు తిరుగుతున్నాయి, చాలా బాధగా ఉంది. మా ముఖ్యమంత్రికి మాస్కులు లేవంటే కనీసం మా మాస్కులు తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారికి కనీసం అడ్రస్ చెప్తే కొరియర్ అనే చేస్తాం. అంత ఎందుకంటే కరోనా రేపో మాపో కరోనా వాళ్ళని దత్తత తీసుకుంటే మా ముఖ్యమంత్రి కూడా ఆరోగ్యంగా ఉండాలి, అందుకని మేము ఇదే చెప్పుకుంటున్నాం. రాజకీయాలు చేయండి, రాజకీయాలు మాట్లాడండి, అంతేగాని పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావన తేకుండా ప్రతి ఏ లఫ్ట్ గాడు డిబేట్లు పెట్టడు, ఏ లఫ్ట్ ఛానల్లో కూర్చున్న ప్రతి అడ్డమైన వాడు పవన్ కళ్యాణ్ గారిని వాడేసుకొని పబ్లిసిటీ తెచ్చేసుకుందామనే ప్రయత్నంలోనే ఉంటారు తప్ప, వాళ్ళ పార్టీ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళ ప్రజలకు ఏం చేద్దాం అనుకున్నారు, ఎందుకు వచ్చారని కూడా మర్చిపోతారు. ఇంట్లో నుంచి ప్రిపేర్ అయ్యి వెళ్తారు డిబేట్లకు వెళ్ళేటప్పుడు, పవన్ కళ్యాణ్ గారిని ఈరోజు ఏదో ఒకటి పేరు లాగాలి, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరూ కూడా మనకు ఫ్రీ పబ్లిసిటీ ఇస్తారని చెప్పి ఒక స్ట్రాటజీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ఇదే చెప్తున్నా, మీరు మీ రాజకీయ అనుభవానికి, మీ పరిపక్వతకి, మీ మేధావితనం గుళికలకి అందరికి కూడా నేను ఒకటే చెప్తా, పవన్ కళ్యాణ్ గారు రేపో మాపు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత ప్రజా సమస్యల పైన పోరాడినప్పుడు మీకు దానికి శ్వేతపత్రం అడిగితేనే మీ దగ్గర సమాధానం లేదు. జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ గారు కాపు రిజర్వేషన్ నిధుల గురించి ఒక శ్వేతపత్రం, కాపు నేస్తం పథకం మీద శ్వేతపత్రం అడిగితేనే పిచ్చ పిచ్చ పందుల చేత, వేషల చేత, కామందుల చేత మరి మానసిక ఇబ్బందులు పెట్టేస్తున్నారు అట్లాంటి పార్టీల మీద, అట్లాంటి మనస్తత్వం మీదే. కాబట్టి రాజకీయాలు చేయండి,
చేస్తూనే కొంచెం జనాలకి ఏం చెప్పదలుచుకున్నా చెప్పండి. మీరు ఎంత జనాలపైన సవత్ ప్రేమ ఉలకపోసినా కానీ మీకు ప్రత్యేక హోదాని యమగండం నుంచి మీరు తప్పించుకోలేరు. ప్రజలకు మీరు ఖచ్చితంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక హోదా విషయంలో ఎటువంటి డ్రామా చేస్తే జనాలు ఎలా బుద్ధి చెప్పారో, రేపు ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్సిపి పార్టీగా యమగండం అనేది ఖచ్చితంగా ఉంటుంది 2024కి. మరి మీ నాయకుడు ప్రత్యేక హోదా విషయంలో బీజేపీని ఎదిరిస్తాడా, బీజేపీ మెడలు కేంద్రంకి వెళ్ళి మెడలు వంచుతాడా అన్నది అద్దె పులిసివేత్తర్ గారు అడిగి సమాధానం చెప్పండి. ఆలోపు కరోనా రాకుండా మీ నాయకుడు కనీసం మాస్కులన్నా మీ మాస్కులన్నా కనీసం ఆయనకి ఇవ్వండి. పాపం ఆయన మా ముఖ్యమంత్రి కానీ మాస్కులు లేకుండా మేము చూడలేకపోతున్నాం. కాబట్టి దత్తత చరిత్రల గురించి మాట్లాడినప్పుడు కాంగ్రెస్ నుంచి తవ్వకాలు మొదలు పెడితే మీరు ఏ పార్టీని ఎలా దత్తత తీసుకున్నారో, వేరే వాళ్ళ పార్టీ పేరుని మీరు ఎలా దత్తత తీసుకున్నారో, లేకపోతే మీరు ఎన్ని పార్టీలకి అద్దెపల్లి శ్రీధర్ గారు దత్తతకి వెళ్ళారో ఈ చరిత్రలో మాట్లాడుకోవాల్సి వస్తుంది. మాకే రాజకీయం తెలుసు, మేము రాజకీయ గుళికిలం, మేము రాజకీయ పులికిలం అంటే ఇక్కడ సామాన్య ప్రజలు కానీ ప్రతి సామాన్య ఒక రాజకీయ అవగాహన కలిగిన వ్యక్తి అయినా సరే రేపు ఖచ్చితంగా మిమ్మల్ని నిలదీస్తారు. కాబట్టి జనాలకి రేపు రావాలి, మీరు సంధించాలి. మీకు ప్రత్యేక హోదా అనే యమగండం ఉంది. మీరు ఈ మధ్యలో ఎన్ని రాజకీయ స్టంట్లు చేస్తారో చేయండి. ఓటుకి కరెన్సీ లేకుండా గెలవలేని మీ పార్టీ ఎన్నిసార్లు ఎన్ని పార్టీలకి దత్తతకి వెళ్తుందో ఫ్యూచర్ చెప్తుంది. ఇప్పటికి ప్రస్తుతానికి కావాలంటే టీడీపీ పార్టీ ఖాళీగా ఉంది. ఆ టీడీపీ పార్టీని చంద్రబాబు నాయుడు గారిని మీ వైఎస్ఆర్సీపీలో కలిపేసుకోండి. 60-40 50-50 చేసుకోండి. తర్వాత జనసేన వర్సెస్ రెండు పార్టీలు కలిపి ఒకేసారి రండి, బీజేపీ జనసేన వస్తుంది. ఇక 2024లో చూసుకుందాం. అప్పటి వరకు సెలవు తీసుకుంటూ జై జై హింద్.